ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తెలంగాణ సర్కార్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరి పంట వేటం కొనుగోలుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్నారు కిషన్ రెడ్డి. అయితే కేంద్రం ధాన్యం కొనాల్సిందే అన్న తెలంగాణ వ్యాపార మంత్రి నిరంజన్ రెడ్డి కొంటారా కొనరా స్ట్రైట్ గా చెప్పాలంటూ ప్రశ్నించారు. తర్వాత సెప్టెంబర్ 29th రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరము 108 లక్షల మెట్రిక్ టన్నులు मुख्यमंत्री गारु रासिंदी 90 लक्षल मेट्रिक टन्नु परस्पर विरुद्धंगा राष्ट्र प्रभुत्वं व्यवसाय रंगं मीद कानी सागुपैन गानी अवगाहन लेकुंडा सरैनटुवंटि अंचना लेकुंडा सरैनटुवंटि सर्वे लेकुंडा सरैनटुवंटि पंचना पद्धतुलु लेकुंडा वाळ्ळु व्यवहारं चेस्तू इर्रेस्पान्सिबल गा माट्लाडुतू धान्यमंता मार्केट्लोकि वच्चिन तर्वात रैतु कल्लालल्लो धान्यं उन्नप्पुडु अप्पुडु केंद्र प्रभुत्वं मीद ओत्तिडि चेयडं अनेटुवंटिदि ఏ రకంగా న్యాయం అర్థం చేసుకో. ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. తెలంగాణ రైతాంగం ఈసారి యాసంగిలో వరి వడ్లు వేయాలంటే మీరు కొనాలి. కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనదా? తెలంగాణ ఎందుకు గందరగోళం ఏందంటే నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పారు? మీరు రాసిన దానికి భిన్నంగా కేంద్రం పేపర్ మీద పెట్టి ఇచ్చినటువంటి ఉత్తర్వులకు భిన్నంగా దానికి వ్యతిరేకంగా నోటి మాటలు మీరు మాట్లాడితే ఇదేం పద్ధతి అండి? అవునైతే అవును, కాదైతే కాదు. విడమర్చి చెప్పాలి. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కొత్తగా ప్రపంచంలో కొత్తగా అనుకున్నట్లు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. తెలంగాణలో ప్రజలు బాయిల్డ్ రైస్ తినరని మీరు కొత్తగా చెప్పాలా? ఇక్కడ తెలంగాణలో పండేటువంటి మొత్తం పంట తెలంగాణ ప్రజలే తింటారని పండిస్తున్నారా? యాసంగిలో వేసేటువంటి వడ్లు తెలంగాణలో వేసేటువంటి వడ్లన్నీ కూడా అవి బాయిల్డ్ రైస్కే ఉపయోగపడతాయి తప్ప రా రైస్కు ఉపయోగపడవు. మీకు నిజంగానే మనసుంటే రైతాంగానికి ఒక దారి చూపించాలనుకుంటే సమస్యకు ఒక పరిష్కారం చూపించాలంటే ఇది బ్రహ్మ పదార్థమా? ఎందుకు చేయరు? మేము కాదు కదా నిర్ణయించేది.